ఎన్టీఆర్ గ్రూప్ లో ఉండే అసలు ఆరు పిక్చర్లు ఆయనతోనే చేశా. మంగమ శబ్దం, ఆగిబరాట, నిర్దోషి, పుణ్యవతి, ఆ టైంలో ఇంకా ఉన్నాయి ఫోక్లోర్ సినిమా. ఆ సినిమాలు చేసినాక ఎప్పుడు నిర్దోషి అయినాక దాదా మేరాషి నిర్దోషి ఆయన మరాఠీ తెలుగు రాదు, ఇంకో ఇది రాదు, ఒక అసోసియేట్ ఆయన పెట్టుకున్నాడు, వాడు అరవ తెలుగుడు, రామారావు ఇచ్చుకునేవాడు నన్ను. నన్ను కూడా పెద్ద అంతకుముందు తెలుసు, కానీ ఒక ఇన్సిడెంట్ లో నేను ఎవరినో మంగం శబ్దం సినిమాలో అప్పుడు అప్పరం కేసు మూడు వర్ష సినిమాలు ఎట్లా చేయాలి, విజయశివ, జలాదేపరాసం, మంగం శబ్దం, మా చేత డైలాగులు కాపీలు రాయించేవాళ్ళు కార్బన్ పేపర్లు పెట్టి ఆర్టిస్టులు పంపాలి. నేను రాచా ఆర్టిస్టులకు వెళ్ళి కాపీలు షూటింగ్ సెట్ లో కూర్చుని జమన్ గారు ఒకసారి చూసుకుందామా మనం అన్నారు. ఆ జమన్ అంతకు ముందు ఇప్పి చూడ ఈ డైలాగులు చూడక ఈయన చెప్పగానే ఈ మంగమ్మకి శీల ప్రధానం అంది, ఈ మంగమ్మకి శీల ప్రధానం అంది. ఆయన పకా పకా నవ్వి అదేమో బిత్తరపోయింది ఎందుకు నవ్వుతున్నాడని రామారావు గారు పకా నవ్వుతున్నాడు. అంటే ఈ మంగమ్మకి శీలమే ప్రధానం అనాలి. ఆ మే పళ్ళ కార్పర్లో లైట్ గా పడింది, ఇది అప్పుడే చూసుకోవటం కదా, చెట్టుకొచ్చి కాగితాలు తెరిచింది కదా, అక్కడ ఉన్నట్టు చదివేసింది. ఆ రోజు ఎవరు ఇది రాసింది ఎవరు ఏడు ఉండమంటే ఆ కాపీ మీకు ఎట్లా అందజేసిన వాళ్ళు అందజేశారో కానీ మీకు సెకండ్ కాపీ పంపించానండి నేను అన్నీ ఏదో అన్నారు. అప్పుడు రామారావు గారు లిస్టు ఎవరు అంటే తెలియవాడ ఇది కమ్మరకురాని తేలిపోయింది, తిరగేసుకుంటే చుట్టరకాలు కూడా తేలిపోయినాయి. అది అక్కడి నుంచి ఇక అన్ని ఆయన సినిమాలన్నీ ఎట్లా తయారు చేసాయని ఐదు ఆరు గుర్తులేదు కానీ చేశానండి. చేసినాక ఒకసారి మల్లపూడి రమణ గారితో కూర్చోవచ్చు, ఏదో కథానాయకుడు సినిమాకి డిస్కషన్ లో క్లైమాక్స్ డిస్కషన్ లో కూర్చున్నారు. ఆయనకి నచ్చి మనసులో పెట్టుకున్నాడు రామారావు గారు సినిమాలు ఎట్లా సార్, నేను ఉద్యోగం ఎవరిని అడిగేవాడు కాదు, ఎందుకంటే ఆ రోజుల్లో డైరెక్టర్ సినిమా ఇవ్వగానే ఆరు నెలలు గ్యాప్ వచ్చేది, ఈ ఆరు నెలలు అసిస్టెంట్లు ఆడవలసిందే ఒకటినే నమ్ముకుంటే. సరే రామారావు గారు షూటింగ్ జరుగుతుంటే వెళ్ళి నుంచుంది అక్కడ, ప్రపంచంలో ఎవరిన పిల్లలని పేరుతో పిలిచేవాడు, బ్యాచులర్ అని పిలిచేవాడు, అందరినీ బ్రదర్ అని పిలిచేవాడు రామారావు గారు, నన్ను ఒక్కడిని బ్యాచులర్ అని పిలిచేవాడు. ఏం బ్యాచులర్ ఎక్కడతో అక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు. ఏం లేదండి ఖాళీగా ఉన్నాను, మేము రామరమ్మ గారు కాల్ షీట్లు ఇచ్చాము వెళ్ళి కనపడు అన్నాడు. దాదా మరాసి డైరెక్టర్ అని చెప్పాగా, అది షూటింగ్ చదువుతుండగా ఒక రోజు ఓ ఝాన్సీతో, ఝాన్సీ అని ఒక చిన్న యాక్టర్ ఉండేది, తర్వాత మాధవ వేషాలు ఏదైంది రామ్ ప్రవేశాలు, ఆ ఝాన్సీతో ఒక సీన్ 17 సార్లు అది నతులు కొట్టింది, 17 టేకులు అయినాయి రామారావు గారితో. 18 టేకు ఓకే అన్నారు. నేను ఎక్సైట్ అయిపోయి నో వన్ మోర్ అన్న, అది నా పరిధి కాదు, డైరెక్టర్ అనాలి కదా, డైరెక్టర్ చెప్పి అనాలి.
ఎక్సైట్ అయిపోయా. కారణం ఏంటంటే రామారావు గారి పళ్ళు రెండు ఊడి కింద పడినాయి, రెండు రెండు కట్టించుకున్నాడు. అవి పీక్ కట్టించుకోగానే కొన్నాళ్ళు ఒక వారం మీదలుగా ఎండి లూజ్ అయిపోతాయి. అవి ఎవరు చూడకుండా నట్టు మేనేజ్ చేసి పెట్టుకున్నాడు. కానీ కెమెరా క్యాచ్ చేస్తుందిగా ఏం చూసారు, ఎందుకు ఎందుకు వాణమారు ఏం చూసారు రారు అన్న ఏం చూసా ఆల్ రైట్ అర్థం చేసి నేను చూసింది అప్పటి నుంచి మరీ పెట్టి అయిపోయా. ఇది అవగానే ఇదే యూనిట్ తో పుణ్యవతి అనే సినిమా స్టార్ట్ అయింది. వాసు అందరూ ఇదే ఉన్నట్టున్నారు, నేను మాత్రం లేదు, నా పేరు మాత్రం అసోసియేట్ డైరెక్టర్ దాదా మహారాజు దగ్గర రామారావు గారికి ఇదే చూస్తున్నాడని భానుమతి ఈ సావిత్రి కృష్ణ కుమారి అని సావిత్రి కృష్ణ బాగా ఇష్టం నాకు. నేను లేను పట్టుగా షూటింగ్ జరిగింది ఏదో తూతూతో అంట రెండో రోజు ఈ ఆడుకున్నాడుగా అరవ తెలుగుడు ఆడెళ్ళి తిరగపోతే బ్యాచులర్ ఎక్కడ నువ్వు బ్యాచులర్ మెల్లడా ఏడి అసలు నేను అక్కడ ఉద్యోగం చేస్తుండేనగా ఆయన అనుకున్నాడు ఆ యూనిట్ తో టచ్ వచ్చాయని అనుకున్నాడు. అప్పుడు అర్జెంటుగా ఆగమేఘాల మీద వాసు ప్రొడక్షన్ మేనేజర్లు వాళ్ళు నేను ఎక్కడ ఉంటాను అని ఎంక్వైరీ చేసి కార్లు వేసుకొచ్చి తీసుకెళ్ళి నేను గౌతమి ఆఫీస్ లో ఉండేవాడిని రామరామ గారి దగ్గర నిర్దోషి ఆ నిర్దోషి ఇది సరే ఓహో వీరేనా అంత పెద్ద బ్యాచులర్ గారు అని భానుమతి ఎగతాళి కూడా చేసింది.